జనకామ జిల్లా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోని జఫర్గఢ్ మండలంలో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం అంగరంగ వైభవంగా నిర్వహించారు. టపాసులు కాల్చి రాజయ్యకు స్వాగతం పలికారు. కోలాటాల నృత్యాలతో నాట్యాలు చేయగా ఎమ్మెల్యే రాజయ్య స్టెప్పులేసి కార్యకర్తల్లో ఆనందాన్ని నింపారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని, గులాబీ జెండానే ఎగరడం తథ్యమని అంటున్న ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్యతో మా ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి పొన్నగంటి స్వామి ఫేస్ టు ఫేస్. ఆత్మీయ సమ్మేళనంలో కూడా మొత్తానికి చూసుకుంటే స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య గారు కూడా మొత్తం సింధులేసిన నేపథ్యం కనపడుతుంది. ఈ సింధులేసిన నేపథ్యంతో రాజయ్య గారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్, మీరు ఆ సింధులేసిన పరిస్థితి కనపడుతుంది, ఎట్లా ఉంది పరిస్థితి? కేసీఆర్ గారి పిలుపు మేరకు కేటీ రామారావు గారి మార్గదర్శకంలో ఆత్మీయ సమావేశాలంటే ఆత్మీయతను పంచుకుంటూ సంబరంగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఈరోజు మరి మండలంలో ఉన్న ఒక క్లస్టర్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఉత్సాహంతో ఉరకలేస్తూ ఈరోజు ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ఈరోజు భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉంది. ప్రజా సంక్షేమ పథకాలు ఇంటింటికి చేరుతున్నాయి. ఆ ఇంట్లో పొందిన సంక్షేమ కార్యక్రమాలకు ఫలితంగానే మేము పొందినాం అని చెప్పేసి మరి స్వచ్ఛందంగా మహిళలు, యువకులు, రైతులు ఉత్సాహంగా పాల్గొని ఈరోజు ఈ ఆత్మీయ సమావేశాన్ని దిగ్విజయం చేస్తున్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో మరింత గొప్పగా ఈ నియోజకవర్గాన్ని అన్ని రకాల అభివృద్ధి చేస్తాం. ఇలా ఆత్మీయ సమావేశాల ద్వారా మరొకసారి ఆత్మీయ సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ 60,000 సభ్యత్వం గణపురంలో ఉంది, 60 లక్షల సభ్యత్వం రాష్ట్రం మొత్తంలో ఉన్నది. వీళ్ళందరం కలిసి రేపు రాబోయే రోజులలో ప్రభుత్వానికి, ప్రజలకు అనుసంధానం చేయడానికి కార్యకర్తలందరూ కూడా గొప్పగా పనిచేస్తారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఇంటింటికి చేరినాయా లేదా తెలుసుకుంటారు. వారి అవసరాలు తెలుసుకొని మరింత గొప్పగా ముందుకెళ్తాం. ఈ ఆత్మీయత ఆత్మీయ సమావేశంలో ఆత్మీయ భోజనాలు, ఆత్మీయంగా పలకరింపులు, ఆత్మీయంగా ఆడుకోవడం, పాడుకోవడం, అదేవిధంగా నృత్యాలు చేయడం, ఇవన్నీ కూడా గొప్పగా గణపురం నియోజకవర్గం చుట్టుపక్కల మొత్తం రాష్ట్రంలోని మన తెలంగాణ రాష్ట్రాన్ని కూడా గ్రామ పంచాయతీ ఉత్తమంగా తెలంగాణ సెలెక్ట్ అయింది, దాన్ని ఎలా చూస్తారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? సో తెలంగాణలో ఉన్న ఉత్తమ స్వచ్ఛమైన నీటి సమృద్ధిగా ఇస్తున్నది గణపురం నియోజకవర్గం లింగాల